చేతనే మీరు ఆపత దినమందు వాణ్ణి ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారే నిలబడుటకు శక్తిమంతులగుటకు దేవుడిచ్చు సర్వాంగ కవచము మీకు ఎంతో ధరించుకొనండి. దేవుడు అంటున్నాడు అపవాది తంత్రములను ఎదిరించే వారిగా ఉండాలి అని. నేను ఎలాగో దేవుని శక్తిని కలిగి ఉన్నానని ఈ దయ్యాలు ఒప్పుకుంటున్నాయి, కానీ మీరు మాత్రము ఒప్పుకోవటం లేదు, మీకు తెలియటం లేదు. కానీ అక్కడ దేవుడు ఏమంటున్నారు చెప్పండి, నా బిడ్డలకు సర్వాధికారం ఇవ్వడానికి వచ్చాను, ఈ భూమి మీద నేను చేసిన క్రియల కన్నా నా బిడ్డలు ఇంకా చేస్తారు, కనుక ఇంకా సాతానును క్రియలను జయించే శక్తిని వారికి నేను ఇస్తాను అని చెప్పి సాతానుతో దేవుడు వాగ్దానం చేశాడు. కనుక ఆయన 40 దినాలు దేవుని సన్నిధిలో ఉపవాసముండి సర్వలోకాన్ని కాపాడుట కొరకు ఆయన శక్తిని పొందుకొని ఉన్నాడు. ఆ శక్తి చేత సాతాను బంధకాలలో బంధించబడి దుర్వ్యసనాలలో పాపములో జీవిస్తున్న చీకటిలో జీవిస్తున్న ప్రజలకు గొప్ప వెలుగు మార్గాన్ని ఆయన కలగచేశాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. కనుక ఈరోజు మీరు అపవాదిని ఎదిరించే శక్తివంతులుగా ఉండాలని, సర్వాంగ కవచము ధరించుకుని దినదినము దేవుని యొక్క శక్తిని మీరు పొందుకునే వారిగా ఉండాలి అని దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి. ఈ లోకనాథుడు సర్వము, ఎందుకంటే ఈ లోక సమస్తమైన దురాత్మ సమూహముతో వాడు ఈ లోకములో ఉన్నాడు, కనుక ఆడి సమూహాన్ని ఎదిరించే శక్తివంతులుగా ఉండాలి అని సర్వాంగ కవచమును మీకు దర్శింపచేశాడు. దేవునికి స్తోత్రము. అలా ఈరోజు ఈ రక్షణ పొంది ఉన్నాము అంటే అది దేవుని వల్ల కలిగింది. ఈరోజు యేసు నామములో ప్రార్థన చేస్తున్నామంటే, మేలు పొందుకుంటున్నామంటే ఆయన రక్తములో ఉన్న శక్తి వల్లనే మనము పొందుకుని ఈరోజు ఆనందంగా మనం ఉంటున్నాం. కనుకనే దేవుడు అన్ని విషయాల్లో లోకాసు వార్తలో చూడండి, ఆయన చూడండి 13:13 చూడండి, లోకాసు వార్త చూడండి 13:13 విశ్రాంతి దినమున, విశ్రాంతి దినమున ఆయన యొక్క సమాజ మందిరంలో బోధించుచు, ఆయన సమాజ మందిరములలో బోధించుచున్నప్పుడు 18 ఏళ్ల నుండి బలహీనపరచబడిన దయ్యము పట్టిన ఒక స్త్రీ ఉండెను, ఒక స్త్రీ అత్తడుండెను, ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేక ఉండెను. యేసు ఆమెను చూసి రమ్మని పిలిచి అమ్మా నీ బలహీనతలో నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే చక్కగా నిలవబడి శ్రాంతి దినమున ఆయన సమాజ మందిరములో బోధిస్తున్నప్పుడు అధికారముతో 18 ఏళ్ల నుండి బలహీనత పరిచిన ఒక దయ్యము, ఒక స్త్రీని ఏం చేసింది చెప్పండి, నడుము వంగిపోయే విధముగా చేసిందంట దయ్యం. ఎంతోమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళింది, ఎన్నో స్కానింగ్లు తీశారు, కానీ ఎవరికీ అర్థం కాటలా. కనుక ఆమె ఎవరి చేత బాధించబడుతుంది చెప్పండి, దయ్యము చేత బాధించబడుతుంది. ఆ దయ్యము సర్వాధికారము తీసుకుంది ఆమె మీద. ఆమె నిలబడటానికి వీలు లేకుండా ఆమెను ఏం చేసింది చెప్పండి, కావిడి బద్దలాగా వంచేసిందంట. నడుము వంగిపోయింది. సమాజ మందిరములో యేసు ప్రభువారు 18 ఏళ్ల నుంచి కూడా దేవుడు ఏదో ఒక రోజు నాకు సహాయము చేస్తాడు అనే విశ్వాసముతో దేవాలయానికి వెళుతూనే ఉన్నది. దేవునికి స్తోత్రము. అలా దేవాలయములో దేవుణ్ణి ఆరాధిస్తూనే ఉంది. యేసు ప్రభువారు సమయము రానయ్యున్నది, వచ్చి ఉన్నారు ఆయన దేవాలయములో. మరి ఆయన అధికారముతో బోధిస్తున్నప్పుడు ఆ అధికారములో ఆ దయ్యము పట్టిన స్త్రీ కనపడుతుంది. దేవునికి స్తోత్రము. అలా అధికారముతో యేసు ప్రభువారు అక్కడ ఉన్నాడు అని ఎరిగిన ఆ స్త్రీ, ఎందుకంటే ఆయన తప్పకుండా ఏదో ఒకరోజు నాకు సహాయము చేస్తాడని విశ్వాసము కలిగి ఉన్నది కనుక ఆశ కలిగిన ప్రాణానికి దేవుడు ఏం చేస్తాడు చెప్పండి, వారికి మేలు కలగచేసి వారి ప్రాణమును
తృప్తి పరుస్తాడు అని లేఖనాన్ని నమ్మింది గనక ప్రభు సన్నిధి మాత్రం మానలేదు. నేను నడువంగిపోయింది కదా, నడవలేను కదా అని చెప్పి ఆమె ఆగిపోలేదు. కానీ దేవుణ్ణి ఆరాధించడం మాత్రము మానలేదు. దేవునికి స్తోత్రము. అలాగే అనగా దేవాలయములో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండగా, ప్రభు దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉండగా, ఆ దయ్యము పట్టిన స్త్రీ దగ్గరకు వెళ్ళి, అమ్మా నీ బలహీనతల్లో నుంచి నీవు ఇప్పుడే విడుదల పొందమ్మా, ఎందుకంటే ఇంతకాలము నీవు అపవాది చేత శోధించబడి ఎన్నో శ్రమలు ఎన్నో వేదనలు అనుభవించున్నావు, ఈరోజు నీవు విడుదల పొందమ్మా అని ప్రార్థన చేయగానే ఆమె చక్కగా నిలబడింది. దేవునికి స్తోత్రము. అలా దేవుణ్ణి మహిమపరిచింది. సమాజ మందిరములో ఉన్న అధికారి అంటున్నాడు, ఆ యొక్క బోధించే అధికారి అంటున్నాడు, అక్కడ దేవుని ధర్మశాస్త్రాన్ని బోధించే అధికారికి ఏమీ అర్థం కాటలా, ఎందుకంటే మీరు విశ్రాంతి దినమున వచ్చి ఎలాంటి స్వస్థత పొందటము నాకు బాగోలేదు అంటున్నాడు. విశ్రాంతి దినమున మీరు స్వస్థత పడకూడదు, ఆరు దినమున లోగానే మీరు స్వస్థత పడాలి, ఏడో దినము మీరు విశ్రాంతి తీసుకోవాలి అని అంటున్నాడు. కనుక అక్కడ ప్రభువారు అంటున్నాడు, ఆశ కలిగిన ప్రాణాన్ని విశ్రాంతి దినమున ఆయన కాపాడుట కొరకు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. సర్వాధికారము కలిగి ఉన్న దేవుడు. కనుక ఈ యొక్క కుమార్తె 18 ఏళ్ల నుండి సాతాను చేత బంధించబడిన ఈ కుమార్తెని విడుదల పొందటము నీకు బాధగా ఉన్నదా అని ఆ సమాజ మందిరము అధికారితో మాట్లాడినప్పుడు, ఈ కుమార్తె అధికారము, ఎందుకంటే అక్కడ అంటున్నాడు ఈమె స్వస్థత పొందుట నాకు ఇష్టము లేదు అంటున్నాడు. ఎందుకంటే ఆ కుమార్తె అలాగే ఉండాలి. కనుక అలాగే కొంతమంది కూడా ఏం చేస్తారు చెప్పండి, ఆ బాధలోనే ఉండాలని కోరుకుంటారు. కానీ యేసు ప్రభువారు ఏదో ఒకరోజు నీకు ఆటంకాలు ఏవేవి ఉన్నాయో వాటన్నిటినీ తొలగించి తగిన సమయంలో నీకు సహాయం చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు అని అక్కడ తెలియపరిచాడు. కనుకనే అక్కడ ఏం చేశారు చెప్పండి, అబ్రహాము కుమార్తె 18 ఏళ్ల నుండి బంధించబడి ఉన్న ఈ కుమార్తెను రక్షణ కలగ చేయటం ఇది నేరమా అని అడిగినప్పుడు ఎవరూ కూడా అక్కడ సమాధానం చెప్పలేకపోయారు. అలాగే మీ గాడిదలే కానీ ఎద్దులే కానీ ఆదివారం శుభ విశ్రాంతి దినమున వాటికి మీరు నీరు కట్టరా, వాటికి ఆహారము వేయరా, వాటికంటే శ్రేష్టమైన ఈ మనుషులు కాదా, ఈమెకి మేలు చేయటము న్యాయము కాదా అని చెప్పి ఆ సమాజ మందిరం యొక్క అధికారిని, ఆ సాతాను సమూహములో చేరిన అధికారిని గద్దించగానే అతను ఎంతగానో ఏమన్నాడు చెప్పండి, మౌనమైపోయాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు అన్ని విషయాలలో సాతాను చేత బంధించబడిన వారిని విడిపించుట కొరకే ఈ లోకానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. కనుకనే యేసు ప్రభు వారు ఏమంటున్నారు చెప్పండి, యోహాను సువార్త 14వ అధ్యాయములో ఆయన 12వ వచనాన్ని చూసినప్పుడు అక్కడ ఏమన్నారు చెప్పండి, నేను చేయు క్రియల కన్నా నాయందు విశ్వాసముంచిన వాడు చేయును చేయునని వాటికంటే మరీ ఎక్కువ చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటున్నాడు. నాయన ఈ లోకములో సమస్త అధికారాన్ని ఆయన మానవులకు మనకి ఇచ్చున్నాడు. ఆయన ఎందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరు కూడా మీరు గొప్ప కార్యాలు చేసేవారిగా ఉండాలని, గొప్ప సాక్షులుగా మీరు నాకు ఉండాలి అని అధికారాన్ని ఇచ్చాడు. ఈరోజు అలాంటి అధికారాన్ని మనం ఏం చేస్తున్నాం చెప్పండి, సుఖభోగాల కొరకు సంతోషం కొరకు మనము దుర్వినియోగం చేసుకుంటున్నాం. కనుకని యేసు ప్రభువారు అన్ని విషయాలలో మనల్ని ఎంతగానో ప్రేమించిన దేవుడు ఏం చేస్తాడు చెప్పండి, మనలను సర్వాధికారం ఇచ్చాడు మనకు. మీరు నా అధికారంతో ఈ లోకములో సాతాను తంత్రములన్నింటినీ కూడా ఎదిరించండి, ఎందుకంటే వాటికి బానిసలుగా ఉండకండి, వాటి చేత మీరు బాధింపకండి, వాటి చేత మీరు విడుదల పొందండి అని సర్వాధికారాన్ని ప్రభు మనకు కలగజేశాడు. అపొస్తల కార్యము 9వ అధ్యాయం 20వ వచనము చూసినప్పుడు అక్కడ దేవుడు అక్కడ ఏమంటున్నారు చెప్పండి,
అపొస్తల కార్యము 9:20 వెంటనే సమాజ మందిరములో వెంటనే సమాజ మందిరములో యేసే దేవుని కుమారుడని యేసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించుచు వచ్చెను ఆయనను గురించి ప్రకటించుచు వచ్చెను వచ్చెను వినిన వారందరూ తక్షణమే దేవునికి ఎదిరేకముగా సాతాను సమూహములో వాడబడేవాడు సాతాను యొక్క చిత్తమును నెరవేర్చేవాడిగా యేసు ప్రభు దేవుడు కాదని దేవుని కుమారుడు కాదని ఆయన కేవలము ఒక సామాన్యమైన మనిషిని ఆయనకు ఎదిరేకముగా అనేకమైన మరి శోధనలు కలగచేసి ఆయన సంఘాన్ని హింసిస్తూ ఉండగా ప్రభు మధ్య మార్గములో అతనిని దర్శించినప్పుడు ప్రభు చిత్తాన్ని తెలుసుకున్న సవులు పౌలుగా మారిన తర్వాత యేసే దేవుడని కుమారుడు ఆయన యేసే దేవుని యొక్క కుమారుడని సమాజ మందిరములో బహిరంగంగా ప్రకటించుచున్నాడంట దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక ఆయన దేవుని కుమారుడు ఈ లోకానికి మానవ జాతిని కాపాడుటకు వచ్చిన ఏకైక కుమారుడు దేవుని యొక్క కుమారుడు అని ప్రకటన చేస్తున్నాడంట అంతవరకు కూడా యేసు సన్నిధిలో వ్యతిరేకముగా నడిచినవాడు దేవుని చిత్తానికి లోబడకుండా దేవుని కార్యములు ఎన్ని చూసినా మారనివాడు ఆ క్షణమే దేవుడు తక్షణమే అతన్ని దర్శించిన తక్షణమే మారిపోయి తన కన్నులు తెరవబడిన తక్షణమే యేసే దేవుని కుమారుడు అని ప్రకటన చేస్తూ సమాజ మందిరములో ఆయన ప్రకటన చేస్తూ అందరి మధ్యలో సాక్షిగా జీవించాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక చూడండి అపొస్తల కార్యం 7వ అధ్యాయములో స్టెఫను అక్కడ చూడండి 7:55-57 చదవండి అపొస్తల కార్యము అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనినవాడై ఆకాశము వైపు తేరి చూసి దేవుని మహిమను యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచి ఆకాశము తెరవబడుటయు మనిషి కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పెను అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకుని ఏకముగా అతని మీద పడి అతనిని రాళ్లతో సావగొట్టారంట చెప్పెను దేవుని సాక్ష్యాన్ని తెలియపరుస్తున్నాడు యేసు ఈ లోకానికి వచ్చిన దేవుని కుమారుడు అని బహిరంగంగా ఆయన తెలియపరుస్తూ ఉండగా అక్కడ ఎందుకంటే దేవుడు నామమును దూషించేవారు సాతాను సమూహపు వారు అక్కడ అనేకులు ఆయనకు ఎదురు తిరిగినప్పుడు అక్కడ దేవుని యొక్క శక్తి చేత అక్కడ దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండగానే దేవుడు ఆకాశము అతని ముందు తెరవ చేసినప్పుడు ఆకాశము తెరవ చేయబడి దేవుడు తండ్రి కుడిపార్శ్వమున నిలబడి సమస్త దేవదూతలందరూ కూడా దేవుని సముఖములో కనపడినప్పుడు ఆ దర్శనాన్ని అక్కడ చెబుతూ ఉండగానే అందరికీ కూడా వెర్రి కోపము అక్కడ కలిగిందంట అందరికి కూడా ఎర్రి కోపం వచ్చిందంట ఎందుకంటే సాతాను సమూహపు వారికి దేవుని కుమారుని ఈ లోకములో సిలువ వేసిన ఇంకా దాన్ని పగ సల్లారలేదు అలాగే దేవుడు ఇచ్చిన అధికారాన్ని కూడా అణిసివేయాలని ఆయన ఇచ్చిన అధికారాన్ని ఎవరైతే ఈ లోకములో నీ నామములో ప్రకటన చేస్తారో ఎవరైతే నీ నామములో ప్రార్థన చేస్తారో వాళ్ళందరినీ కూడా అణిసివేయాలని సాతాను ఎంతగానో చూస్తూ ఉన్నాడు అలాగే ఆ సమూహములో మరి అక్కడ చెప్పిన దేవుని సన్నిధిలో సాక్ష్యాన్ని వివరిస్తూ దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఇదిగో దేవుడు ఆకాశము తెరవబడి దేవుని సింహాసనము మీద తండ్రి కూర్చున్న పక్కన యేసు ప్రభు నిలబడి ఉన్నాడని సాక్ష్యాన్ని వివరిస్తూ ఉండగానే వారందరూ కూడా ఆ మాటలను విని చెవులను గట్టిగా మూసుకుని దైవ దూషణ చేస్తున్నాడని చెప్పి ఆ చెప్పిన మీద ఏం చేశారు చెప్పండి రాళ్ళు రువి చంపినా సరే దేవుడు సాక్షిగానే నిలబడ్డాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక అక్కడ అంటున్నాడు ఇదిగో యేసు దేవుని కుమారుడు తండ్రి ఆయన కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు కుమారుడు అక్కడ అర్హత కలిగిన వాడిగా ఉన్నాడు నమ్మండి అని సాక్ష్యం చెప్పినప్పుడు అక్కడ సాతాను సమూహపు వారు తట్టుకోలేకపోయారు క్రీస్తు విరోధులందరూ కూడా
అక్కడ ఎంతగానో వారు దేవుని యొక్క సాక్ష్యాన్ని వంగీకరించలేకపోయారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. కనుక చూడండి, ప్రకటన గ్రంథం 12:10-12 చదవండి. అక్కడ ఏమన్నారు చెప్పండి. మరియు ఒక గొప్ప స్వరము, మరియు గొప్ప స్వరము పరలోకమందు, పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని, ఇలాగు చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట, మన దేవుని ఎదుట, మన సహోదరుల మీద, మన సహోదరుల మీద నేరము మోపువాడైన, నేరము మోపువాడైన అపవాది పడదోయబడి ఉన్నాడు. కనుక కనుక ఇప్పుడు రక్షణయు, ఇప్పుడు రక్షణయు శక్తియు, శక్తియు రాజ్యమును, రాజ్యమును మన దేవుని వాయను, మన దేవుని వాయను ఇప్పుడు అధికారము, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తు దయను, ఆయన క్రీస్తు దయను వారు గొర్రె పిల్ల రక్తము వంటి రక్తమును బట్టి, రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి, తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు. గాని జయించి ఉన్నారని మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన ప్రేమించిన వారు కారు, ప్రేమించిన వారు మాత్రము కారు కాదు అంటున్నాడు. అక్కడ ప్రకటన గ్రంథములో దేవుడు అక్కడ అంటున్నాడు, అపవాది ఎక్కడి నుంచి పడదోయబడ్డాడు చెప్పండి. అక్కడ మరియు ఒక గొప్ప స్వరముతో పరలోకములు ఇలాగు చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు దేవుని ఎదుట మన మన సహోదరుల మీద నేరము మోపిన అపవాది పడదోయబడి ఉన్నాడు. ఎక్కడ పడ్డాడు చెప్పండి? భూమి మీద పడదోయబడి మన సహోదరుల మీద దివారాత్రము కూడా నేరాలు మోపాలి అని, వారిని ఏదో ఒక హింసలు చేయాలి అని ఏం చేస్తున్నాడు చెప్పండి? వారి మీద అపవాది సమూహముతో దాడి చేస్తూ ఉన్నాడంట. అపవాది సమూహాలతో దాడి చేస్తూ ఉన్నాడు. కనుక ప్రాణము, ఎందుకంటే దేవుడు అంటున్నాడు అక్కడ ఏమన్నారు చెప్పండి, అక్కడ మరణము వరకు నమ్మకముగా ఆయన రక్తమును గురించి సాక్ష్యము కలిగిన వారు ఎక్కడున్నారు చెప్పండి? దేవుని రాజ్యములో ఉన్నారు అని దేవుని లేఖనం తెలియపరుస్తుంది. కనుక అపవాది పరలోక రాజ్యములో నుండి దేవుని శక్తి చేత ఈ భూమి మీద సర్వాధికారాన్ని తీసుకుని తన సహోదరులను రక్షించడం కొరకు ప్రతి వారి కొరకు తన రక్తాన్ని కార్చి ఉన్నాడు. ఆ రక్తము చేత ప్రతి ఒక్కరూ కూడా రక్షించబడి ఉన్నారు. కనుక ఈరోజు ఆ రక్తము చేత రక్షించబడిన ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేసి ఉన్నాడు. ఆ రాజ్యము శాశ్వతమైనది. పరలోకములో ప్రతి ఒక్కరు కూడా ఆ రాజ్యములో నివసించడానికి ఆ రక్తములో కడగబడిన సమూహం అంతా కూడా దేవుని సముఖములో నిలబడి ఉన్నారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. కనుక అపవాది పడదోయబడి ఉన్నాడు, సహోదరుల మీద నేరము మోపుతున్నాడు. కనుక మీకు ఏ శ్రమ కలిగినా, ఏ వేదన కలిగినా మరణ అపాయము వరకు మీరు నమ్మకముగా ఉండండి, మీకు నేను జీవ కిరీటము ఇస్తాను అంటున్నాడు. కనుక మన ప్రభు ఈరోజు అలాంటి జీవ కిరీటాన్ని ఇవ్వడానికి అపవాది చేతిలో నుంచి మన కాపాడి ఆయన జీవాన్ని మనకు అనుగ్రహించాడు. కనుక మనము రక్తము నిమిత్తము, యేసు రక్తము నిమిత్తము, యేసు ఇచ్చిన సాక్ష్యము నిమిత్తము మనం జీవించినప్పుడు తప్పకుండా మనము జీవ కిరీటము ప్రభు ఇచ్చేది పొందుకుంటాం. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. కనుక దేవుడు మన కొరకు తన ప్రాణాన్ని పెట్టి సర్వధికారాన్ని మనకిచ్చున్నాడు అంటే ఈరోజు ఆయన ప్రాణం విలువ తెలుసుకోవాలి. కనుక మనం అపవాది తంత్రములలో ఇంకా బలహీనులుగా ఉంటే ప్రభు మన కొరకు కన్నీరు కారుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. కనుక కన్నీరు కార్చిపరిచే వారిగా ఉన్నామా, ఆయనను సంతోషపరిచే వారిగా ఉంటామో? దేవుని చిత్తాన్ని ఇప్పుడు మనం తెలుసుకుని ఆయన వాక్య ప్రకారముగా జీవించి ఆయన కుమార్తెగా కుమారుడుగా ఉండాలని దేవుని పక్షాన మిమ్మలను కోరుకుంటున్నా. దేవుని వాక్యము దీవించునుగాక. హల్లెలూయ. దేవునికి వందనాలు. అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు, మీ అందరికీ నా వందనాలు. దేవుడు ఎన్నో గొప్ప మేలు చేశాడు. మరి ఇంతవరకు మేము సజీవులుగా ఉన్నామంటే అంత దేవుడి కృప అని. మరి మా నా పక్షానైతే మరి నాకు కొన్ని రోజుల కిందట కాలు నొప్పి వచ్చింది. కాలు నొప్పి వస్తే అసలు నిలబడలేకపోయేదాన్ని, కూర్చోలేకపోయేదాన్ని, ఎక్కడ నిల్చో సరిగ్గా ఉండలేకపోయేదాన్ని, బాగా నొప్పి కాళ్ళు నా అంతలో నా తీసేయాలనిపించేది.
స్థిరంగా ఉండేది అనుకోను. నొప్పి అసలు ఎవరికి చెప్పలేని బాధ. అలాగే హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు టాబ్లెట్లు ఇచ్చేవాళ్ళు కానీ తగ్గేది కాదు. ఒకసారి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఆయన అన్నాడు, అది ఒక వస్తుందమ్మా వచ్చినా సరే దానంతలు అదే తగ్గాలి, లేకపోతే ఇంకంతే అది ఎప్పటికి ఇంక అలాగే ఉంటుంది అని అంటే చాలా భయపడిపోయినాను. ఎందుకంటే 10 నిమిషాలు బాధపడలేకపోతానని. ఒకరోజు అమ్మగారు ఇంకా అమెరికా వెళ్ళారు, అక్కడికించి ఫోన్ చేశారు, భవానీ ఎలాగున్నారమ్మా అని. బాగున్నాం అమ్మగారు, నాకైతే కాలు నొప్పి ఉంది అమ్మగారు, నాకైతే అసలు బ్రతకాలని లేదు, అసలు ఎంత బాధ భరించలేకపోతున్నాను అమ్మగారు అని ఏడుస్తుంటే అమ్మగారు అయితే నవ్వుకుంటా, ఏదో నీ బలహీనత ఉంటుంది చూడమ్మా, నువ్వు ఒప్పుకో, నీ బలహీనత ఉన్న ఒప్పుకో, మరి ఆలోచించుకొని ఇంకా అమ్మగారు అంటే, అమ్మగారు నేను ఏం చేయాలి అమ్మగారు, నేనైతే ప్రార్థన చేసుకుంటాను కదా అని నేను అంటే, లేదమ్మా ఏదో ఒకటి ఉంటేనే కారణము అది ఉంటుంది, లేకపోతే నీకు ఉండదు అని అమ్మగారు అన్నారు. అన్నప్పుడు ఇంకా నేను ఏం చేయాలి ప్రభువా నాయన, మరి నేనే పాపం చేశానని చాలా దుఃఖపడేదాను. ఇంకా అలాగే ఒకసారి మా చిన్నమ్మాయి బైబిల్ చదువుతుండి, అది పట్టీల గురించి చెప్పింది అనమాట, గజ్జిలు ఇవాళ పట్టుకొని తిరగొద్దు అని ఒక ఇనిగా చెప్పింది వాక్యం ద్వారాన. అయితే ఇంక అదే మాట అనమాట అమ్మగారు కూడా మళ్ళీ అన్నారు, పట్టీలు తీసేవచ్చుగమ్మా అని. నేను తీయలే ఇంకలాగే, ఇంకా రోజు అలాగే ఇంకా అయిపోయి 3 రోజులు, అప్పటికి అమ్మగారు చెప్పి 3 రోజులు అయింది, నేను అలాగే బాధపడతాను కానీ తీయట్లేను. ఒకరోజు అయితే బాగా కాలు వాసి ఇంకా అసలు నడవనని కూడా లేదు, ఇంకా చాలా బాధతో బాధపడతాను. తర్వాత నాయంతలో నాకు ఎందుకో గుర్తు వచ్చింది, ఇంతకన్నా చెప్తే ఇంకా నేను తీయకుంటాను కదా, నేనేమన్నా కాలు ఏమైనా అయిపోతే నేనేమవ్వాలన్న పరిస్థితి ఏంటని ఆ రోజు నేను తీసేసిన అమ్మటే నాకు ఒక 10 నిమిషాలకే కాలు నొప్పి తగ్గిపోయింది. ఇంకా అప్పటికంచి నేను అది పెట్టుకోలేదు, నాకు కాలు నొప్పి లేదు మళ్ళీ. ఇంకా అలాగే మా ఆయనకి కూడా, ఆయన ఏంటంటే కొన్ని రోజులు చర్చికి రాకుండా వ్యాపారం అని ఆదివారం ఒకరోజే ఉంటుంది వ్యాపారము, ఇంకా అది అలాగే నేను మళ్ళీ వారం వస్తానులే మళ్ళీ వారం వస్తానులే అలాగని బాగా బలహీన అయిపోయినాం. రాకుండా చర్చికి రాకుండా ఇంకా అలాగే అయిపోయాడు. అయిపోయినాక కొన్ని రోజులకి అమ్మగారు అయ్యగారు చెప్తున్నా వినిపించుకోలేదు. ఎన్నోసార్లు వాళ్ళని దుఃఖపెట్టి బాధ పెట్టాము వాళ్ళ మాట కాదని. ఇంకా ఎన్నెన్నో శిక్షలు పడుతున్నా మేము అసలు వెనక్కి తిరిగి చూడక ఇంకా అలాగే ఉండోలము. ఏంటి మా పరిస్థితి అంటే నేను ఆలోచించుకోలేదు. కానీ దేవుడు ఎంత బాధ పెట్టినా ఎంత శ్రమ వచ్చినా మళ్ళీ ఆ క్షణంకి మమ్మల్ని ఇడిపించాడు. ఎందుకంటే మాకంటూ ఎవరూ లేరు, మాకంటూ ఏ కుటుంబం అనేది లేదు, మమ్మల్ని ఆదరించే వాళ్ళు కూడా లేరు. ఎన్నో మా బరువు మా బాధ్యత మా కష్టం మేమే ఆలోచించుకొని ఏడ్చుకొని ఆ రోజు దుఃఖంతో ప్రార్థన చేస్తే పొద్దున్న వరకు నాకు దేవుడు నా పక్షనే యాజమాడి ఎన్నో శ్రమలు కంచి ఎన్నంటే చెప్పలేనంత భరించలేని బాధలు ఎవరు అలాంటి పడలేరు. కానీ దేవుడు నా పక్షాన ఎన్నో నా పక్షాన సహాయం చేశాడు. ఇంకా అలాగే మా ఆయన ఇంకా నడుము నొప్పి 24 గంటలు నడుము నొప్పి బాధతో చాలా బాధపడాడు. నేనైతే కోపము నాకు మనసులో అభిమానం ఉంచుకుండేదాన్ని, కానీ బయటకైతే బాగా తిట్టేదాన్ని దూషించేదాన్ని. నీకు అలాగే జరుగుద్ది, నీకు ఇదంతా దేవుడు పెట్టింది అని, నువ్వు దేవుడిని దూషిస్తావు, దేవుడిని ఎప్పుడు ప్రేమించవు, మరి దేవుడిని ఎన్నో గొప్ప మేలు చేశాడు ఆ రోజు యాక్సిడెంట్లో, మరి అంత గొప్ప మేలు చేశాడు దేవుడు, అది మర్చిపోయినావు. మరి ఇంకా నీవు దేవుడు దగ్గరికి రమ్మంటే నాకు షాప్ అంటూ వ్యాపారం అంటావు, కేవలం దేవుడు పెట్టింది అని అంటే నువ్వే నాకు శాపాలు పెడతాను అని ఇంకలగా ఇంక మా ఇద్దరం అనుకుండో గొడవాడుకుండోళ్ళం కానీ ప్రార్థన చేసాడు కాదు, నువ్వే ప్రార్థన చే నువ్వే పాస్టర్మ్మగా ఇంకేంటి అన్నట్టుగా నన్ను వేలం చేసాడు, కోపగించుకుంటాడు. నేనైతే ప్రభా నీ చిత్తమున నాకైతే తెలుసు నాయన, ఇదైతే ఇది నువ్వే పెట్టావు ప్రభా, ఆయనకు ఆ గ్రహింపు దయచేయి నాయన నేను ప్రార్థన చేసుకునేదాన్ని. కానీ నేను ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళనేదాన్ని కాను. అలాగా 4-5 హాస్పిటల్కి వెళ్ళేవాడు, వెళ్తే ఏమైనా ఎంఆర్ఐ స్కానింగ్ తీయమన్నారు, ఆపరేషన్ పడుద్ది అది ఇక్కడ అది బోన్ అరిగిపోయింది అని చెప్పినారు.
అప్పుడేమి ఏం చేయాలి ప్రభువా, మాకు మా చూస్తే పేద పరిస్థితి, మరి మేమైతే ఆపరేషన్లు ఫస్ట్ అప్పుడే మేజర్ ఆపరేషన్లు అయినాయి, బ్రెయిన్ ఆపరేషన్ అయింది, మరి అన్ని విధాలైన మనిషికి మళ్ళీ కదిలియడం ఏంటి ప్రభువా అని చాలా ప్రార్థన చేసుకుని దుఃఖపడి అమ్మగారికి చెప్పి అయ్యగారికి చెప్తే ప్రార్థన చేసి కానీ మరి ఎవరు పాపమాలు ఒప్పుకోవాలని నేను అంటూనే ఉన్నా. ఇంకా అలాగే వండికెత్తుకొని ఉండేవాడు. ఒకరోజు నైట్ పూట ఇంకా రాత్రల్లో తిరుగుతూనే ఉన్నాడు, పోయి లైట్లు వేసుకుంటా తిరుగుతుంటే ఏంటలా తిరుగుతున్నాం మమ్మల్ని పడుకొనివని పిల్లలు మేము కోపమైనప్పుడు ఇంకప్పుడేమి ఇంక పెద్ద పెద్దగా ప్రార్థన చేసుకొని పెద్ద పెద్దగా అరుస్తుండు, ఏంటి ఎప్పుడు లేనిది ఏంటి ఇలాగ అరుస్తుండే ప్రార్థన చేసుకుందని మేము పట్టించుకోలే. ఇంకా అలాగే ఈ పొద్దున్నే 5 గంటలకి మమ్మల్ని అందరూ లేపి నాకు అమ్మగారు ఇంకా దర్శనంలో అమ్మగారు మాట్లాడారు, మరి మన విశ్వాసం మన చర్చిలో ఒక విశ్వాసి మరి నా నేను అంటే మా ఆయనకి దర్శనం వచ్చిందనమాట, నేను సినిమా హాల్లో ఉంటుంటే మరి నాకు ఒక విశ్వాసం వచ్చి నన్ను నా చేతిలో బైబిల్ పెట్టి ఏంటయ్యా ఇక్కడ ఉన్నావు, మరి అక్కడ ఒకటి మీటింగ్ జరుగుతుంది అయ్యగారు వాక్యం చెప్తుంటే నువ్వు ఇక్కడ కూర్చున్నావు ఏంటని ఆమె గద్దిస్తుంటే ఇంకేనన్నా పర్వాలేదులే నేను వస్తానులే అని అన్నాడంట. అన్నప్పుడు ఇంక అమ్మగారు వచ్చి నీకు ఎంత చెప్పినా బుద్ధి లేదా, నీకు ఎన్ని శిక్షలు వేసినా నీకు బుద్ధి లేదా, మరి నువ్వు వెనక తిరిగి మరి నా సన్నిధికి వస్తే నీ ప్రాణం ఉంటుంది, లేకపోతే నీ ప్రాణం వద్దనుకుంటే నువ్వు ఇలాగే బ్రతుకనుకొని అమ్మగారు ఇంకలా మాట్లాడుతుంది. ఇంకా అప్పుడు లేచి ప్రార్థన చేసుకున్నప్పుడు ఇంకా ఆయనలో నడుము నొప్పి తగ్గిపోయింది. పొద్దున్న సరికల్లా ఎవరో వచ్చి తీసేసినట్టుగా అయిపోయి ఇంకా చాలా సంతోషంతో ఇంకా బయలుదేరిపోయినాడు చర్చికి. మరి ఇంకా దేవుడు అలాంటి కార్యాలు ఎన్నో నాకు చేశాడు. పడిపోయినా మళ్ళీ నా దేవుడు నాకు లేవనెత్తి చేశాడు. మరి అమ్మగారు అయ్యగారు ప్రేమ కూడా ఎంతగానో మమ్మల్ని ఆదరించింది, నా పిల్లలకు కానీ నాకు కానీ నా భర్తకు కానీ. మరి నాకు ఎన్నో సమస్యలు వచ్చినా సరే ఆ క్షణంకి అమ్మ నాకు ఇలా ఉందంటే మమ్మల్ని బలపరిచి ఎంతగానో ఆదరించిన అమ్మగారు అయ్యగారికి వందనాలు. మరి మా గురించి మీ అందరు కూడా ప్రార్థన చేసిన మీ అందరికీ నా వందలు. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించినా.